नमस्कार वेलकम टू जेपी न्यूज नेल्लूरु जिल्ला वेंकटगिरी प्रजललो नाडु प्रजल कोसम नेडु पादयात्र 8వ रोजु सागिंदि एडतेरिपि लेकुंडा कुरुस्तुन्न वर्षंलो पादयात्र प्रजल वद्दकु चेरिंदि तम नायकुडु आनाडु वर्षंलो चेसिन पादयात्र नेडु वेंकटगिरी वैएसआरसीपी नायकुलु प्रजल वद्दकु चेरारु माजी मंत्री वर्युलु वेंकटगिरी नियोजकवर्ग एम्मेल्ये ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 15వ వార్డులో పర్యటించారు. అక్కడి సమస్యలను గుర్చి వార్డులోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ప్రజలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బాబు, కలిమిలి రామప్రసాద్, దొంతు శారద, దనియాల రాధ, కోటేశ్వరరావు, హరి, రాజేష్, బాలకృష్ణ మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలలో నాడు పెదల కోసం లేడు. వార్డులో ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మిత్రులు చెప్పినట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల పక్షపాత పార్టీ అని చెప్పడానికి ఒకే ఉదాహరణ చెప్తాను. మహిళల కోసం ఇంతకుముందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ వేదిక మీదకి రావమన్న ఇక ఈరోజు మహిళల కోసం కార్పొరేట్ పదవులు అయితేనేమి, పార్టీ పదవులు అయితేనేమి, ఇస్తున్నటువంటి గవర్నమెంట్ పదవులు అన్నిట్లో కూడా 50% మహిళలకు ఇచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందమ్మా. అది గుర్తుంచుకోవాలి మీరు మహిళలు. ఈరోజు మన ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు, దానికి ఈక్వేషన్ ఏంటంటే 2017 నవంబర్ 6 ప్రజల్లోకి మొట్టమొదటి అడుగు ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అడుగేశారు. ఆ అడుగు 3648 కిలోమీటర్లు సుదీర్ఘంగా 13 జిల్లాల్లో 14 నెలలు ఆయన పాదయాత్ర జరిగింది. ఆ 13 జిల్లాల్లో 14 నెలల్లో 3648 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మన అన్ని వర్గాల ప్రజల్ని ఆయన చూశాడు. అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి బాధలను ఆయన గ్రహించాడు. వాటిల్లో ఎస్సీ ఎస్టీలు అయితేమి, బీసీలు అయితేమి, మహిళలు అయితేమి, వికలాంగులు అయితేమి, ఒంటరి మహిళలు అయితేమి, ఇట ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి బాధలను ఆయన గ్రహించాడు. తర్వాత రాబోయే ఎలక్షన్లో ఈ బాధలను మనం అధిగమించాలి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి అంటే ఈ పేదరిక నిర్మూలన చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఆయన కార్యదీక్ష చేశాడు. దాంట్లో భాగంగా ఈ కష్టాలన్నింటినీ నెరవేర్చే ఇదిగా ఒక మేనిఫెస్టోని తయారు చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేనిఫెస్టోని ఆంధ్రులు ప్రతి ఒక్కరూ సంతోషపడే విధంగా 17 నెలల కాలంలో అంటే ప్రజల్లో నాడు తిరిగిన విషయాన్ని ప్రజల కోసం నేడు పరిపాలిస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రి వర్యులు 90% మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరూ లేరని ఈ సభాంశంగా మనవి చేస్తున్నాను. అదే కాదు, ఆయన మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా అనేక రకాలైనటువంటి అంశాలని ఆయన పేదల కోసం కృషి చేశాడు. దానికి ఉదాహరణకి ఎస్సీల కోసం బడుగు వికాస్ అంటే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామిక రంగంగా ఆర్థిక రంగంగా ఎదగాలని వాళ్ళకి అనేక రంగాలైన వాటిలో రాయితీలు కల్పించి వాళ్ళని ఆర్థికంగా బలపడేటట్టు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అదే బీసీల కోసం 139 బీసీ కులాలుంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి స్టేట్ లో 56 మంది డైరెక్టర్లని వాళ్ళకు అనుబంధంగా 672 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి బీసీ సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన పథకాలు మిత్రులు చెప్పారు, చేదోడు కావచ్చు, చేయూత కావచ్చు, వాహనమిత్ర కావచ్చు, విద్యాకాను కావచ్చు, విద్యాదీవన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నేతన నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పెట్టని పథకమే లేదు భారతదేశ చరిత్రలో.
అన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు జాతీయ సర్వేలన్నీ చెప్తున్న విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎవరి చేయని విధంగా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.